ప్రసన్న వదనం ధ్యాత్ సర్వ విఘ్నోపశాంతయే అగజాన పద్మార్కం గజాన మహార్నిసం అనేక దంతం భక్తానం ఏ గ్రంథం ఉపాస్మహే మనం ఇప్పుడు జూన్ నెలలో పన్నెండు రాసుల వాళ్ళకి అంటే ఏ రాసుల వాడికి ఎలా ఉండబోతుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం మన జాతకాలు అనేవి లగ్న బలం మీద జరుగుతున్న దశల మీద అలాగే నవాంశలో ఉన్నటువంటి గ్రహాల మీద మన యొక్క లగ్నాధిపతి ఎక్కడున్నాడో చూసి మాత్రమే మన జాతకాలు నిర్ధారించుకోవాలండి మీ వ్యక్తిగత జాతకాలు మాతో చూపించుకోదలుచుకుంటే ఈ క్రింది నెంబర్కి ఫోన్ చేస్తే మేము చక్కటి పరిష్కార మార్గాలు తెలియజేస్తాము ఇప్పుడు మనకి కరోనా ప్రభావం చాలా బాగా ఉంది మనకి ఆరోగ్యం పరిరక్షించుకోవాలండి మనం సో దీని గురించి మనం ఏం చేయాలంటే శానిటైజేషన్ వాడడం మాస్కులు ధరించడం భౌతిక దూరం పాటించడం ఇటువంటివన్నీ చిన్న చిన్న కార్యక్రమాలు చేసుకుంటే మనం కరోనాకి చాలా దూరంగా ఉండొచ్చు అతి త్వరలోనే మన కరోనాని మన రాష్ట్రాల నుంచే కాకుండా దేశాల నుంచి కూడా మనం పంపిద్దాం మనం ఇప్పుడు మిథున రాశి వాళ్ళకి ఎలా ఉండబోతోంది ఈ జూన్ నెలలో ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం మీ మిథున రాశిలోనే శుక్రుడు యోగం అంటే యోగం అంటే మంచి వస్తాడు మీ లగ్నానికి అంటే మీ రాశికి మిథున రాశికి కన్యా రాశి వాళ్ళకి శుక్రుడు అత్యంత యోగకారకుడు మీ రాశిలోనే శుక్రున్నాడు అంటే ఈ నెల మొత్తం కూడా మంచి చేయడానికే అవకాశం ఉంటుంది అంటే మీ మిథున రాశి వాళ్ళు సాహసంగా తెలివిగా ధైర్యంగా ప్రతి పని సక్సెస్ఫుల్గా చేస్తారు మీరు చాలా తెలివైన వాళ్ళు మీ రాశిలోనే సైంటిస్టులు ఉన్నారు పెద్ద పెద్ద వ్యాపారవేత్తలో ఉన్నారు మీ రాశి బుధుడు కారకుడు కాబట్టి తర్వాత గణిత శాస్త్రంలో ప్రాముఖ్యత సంపాదించిన వాళ్ళు చాలామంది ఉన్నారు సైంటిస్టులు కూడా బాగున్నారు అంటే ఒక విధంగా చెప్పాలంటే బుధుడు సంబంధించిన మీ రాశిలో మిథున్ రాశిలో తెలివైన వాళ్ళు అద్భుతమైన అదృష్టవంతులు ఎక్కువ మంది ఉంటారు మిథుని రాసి వాళ్ళకి బుధుడు అత్యంత యువకారకుడు శుక్రుడు మరీ యువకారకుడు కాబట్టి మీకు బాగుంటుంది కానీ మీ రాష్ట్రాధిపతి బలవంతుడై స్థానంలో ఉండడం వలన కొన్ని కొన్ని ఇబ్బందులు రావడానికి కూడా మీకు అవకాశం ఉంది శుక్రుడు ఎంత మంచి చేస్తాడో ఈ బుధుడు కూడా అంత అవయోగాన్ని చేయడానికి అవకాశం ఉంటుంది అంటే అవయోగం అంటే మధ్య మధ్యలో మీ యొక్క ఇన్ఫ్లుయెన్స్ని తగ్గించడం ఎదుటి వాళ్ళ చేత కొంచెం ఇబ్బంది పడేట్టుగా చేయడము ఎత్తు వాళ్ళు మనల్ని తిట్టుకోవడం అంటే మనస్పదలు రావడం జరుగుతుంది ఎందుకంటే మీ రాశి అధిపతి బుధుడు వ్యయస్థానంలో ఉండడమే కారణం కానీ శుక్రుడు వలన మీకు మంచి జరుగుతుంది తప్ప చెడు జరగదు ఇంకా ద్వితీయ భావానికి వస్తే మాత్రము మీ రాశిలోనే ద్వితీయ రా ద్వితీయ భావంలో అంటే మీ మిథున రాశి వాళ్ళకి ద్వితీయ స్థానం ద్వితీయ స్థానం అంటే కర్కాటకంలో కుజుడు ఉన్నాడు కుజుడు ఎలా ఉన్నాడు నీచ స్థితిలో ఉన్నాడు అంటే అంటే బలం లేకుండా అయిపోయాడు బలం లేకుండా అవడం వలన అలాగే శని దృష్టి కూడా ద్వితీయ భావానికి ఉండడం వలన మీకు రావాల్సినటువంటి ఆపర్చునిటీస్ అంటే సింగర్స్కి చాలా తక్కువగా ఉంటాయి కొన్ని కొన్ని సందర్భంలో మీకు పాట పాడడానికి కూడా అవకాశాలు తక్కువ మీ మాట కూడా కొంచెం విలువ ఇవ్వరు ఇవ్వరు ఇవ్వకుండా ఉంటారు అలాగే మీకు రావాల్సిన ధన సంపద కూడా తక్కువగా ఉంటుంది మీ కుటుంబం అభివృద్ధి కూడా అంటే మీ కుటుంబం అంటే భార్యాభర్తలు కానీ మీ పిల్లలు మీ కుటుంబం అంటాం దాని అంతా కూడా ఆ కుటుంబంలో వృద్ధి తక్కువగా ఉంటుంది అంటే కొద్ది కొద్దిగా కలహాలు చికాకులు కుటుంబ సౌఖ్యము తక్కువగా ఉంటుంది బంధువులతో విరోధం రావడానికి కూడా అవకాశం ఉంటుంది ద్వితీయ భావాన్ని శని చూడడం వలన శని చూడడం వలన ఒకటి కుజుడు కూడా నీచ స్థితిలో స్థితిలో ఉండడం కూడా అవకాశం ఇంకా ఇరవై తారీఖు తర్వాత కూడా మీ ద్వితీయ భావంలోకి మీ రాశిలో ఉన్నటువంటి శుక్రుడు ద్వితీయ భావంలో రావడం వలన కుజు శుక్రుల కాంబినేషన్ వలన అప్పుడు ఫైనాన్షియల్గా బాగుంటుంది కుటుంబంలో వృద్ధి కలుగుతుంది మనస్పర్ధలు రావు ఇరవయో తారీఖు తర్వాత కూడా మీకు గాయని గాయకులకి మంచి అవకాశాలు రావడానికి అవకాశం ఉంది అలాగే మూడో భావాన్ని గురుడు చూస్తాడు అంటే శౌర్యం ధైర్యం సాహసం ప్రతి పని అందు పట్టుదల ఎక్కువగా ఉంటాయి మీకు మీ ఆలోచన ద్వారానే సపరేట్ స్ట్రాటజీగా ఉంటారు మీ ఆలోచన విధానం కూడా చాలా బాగుంటుంది మీ జీవన స్టైల్ కూడా చాలా బాగుంటుంది అలాగే ప్రతి పని అందు పట్టుదల సాధించాలనే తపన మీకు ఎక్కువగా ఉంటుంది సౌర్యం ధైర్యం మీకు ఎక్కువగా ఉన్నాయి అలాగే నేను ఉన్నాను అనే భరోసా ఎదురు వాళ్ళకి మీకు కల్పిస్తారు బంధు జనాలని బంధుగణాలని మీరు ఎక్కువగా మీ స్నేహితుల్ని పోషిస్తూ ఉంటారు ఫైనాన్షియల్గా కానీ లేదా ఆర్థికంగా ఫైనాన్షియల్ అంటే ఆర్థికంగా కానీ ఎక్కువగా మాట సహాయం కానీ ఎక్కువగా వాళ్ళకి సహాయం చేస్తారు అంటే మీరు చాలా మంచివాళ్ళు దయాగుణం స్వభావాలు ఎక్కువ స్వభావం ఎక్కువగా మీ రాశికి ఉంది అలాగే ధైర్యం కూడా మేము ఉంది ఎప్పుడు భయపడే తత్వం మీలో లేదు అలాగే ఫోర్త్ భావం చూసుకుంటే ఫోర్త్ భావాధిపతి బుధుడు మీ రాశ్యాధిపతి బుధుడు స్థానంలో ఉన్నాడు అంటే మీకు పంట నష్టం రావడానికి అవకాశం ఉంది వ్యవసాయదారులకి అనుకూలించడం అనుకూలించదు అంటే పంట నష్టము అంటే వ్యవసాయదారులకి ఎక్కువ మంచిది కాదు అలాగే మీ గృహం అంద పీడ ఉందండి మీ గృహం అంత పీడ ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి పశువు నష్టం ఉంది పశువులకి అభివృద్ధి ఉండవు అలాగే మీ ఎడ్యుకేషన్ రంగంలో వాళ్ళక్కడ అంత అభివృద్ధికరంగా ఏమాత్రం ఉండదు ఫోర్త్ భావం బాగుండకపోతే ఫోర్త్ భావాధిపతి ట్వెల్త్ హౌస్లో ఉంటే నీటి గండం కూడా ఉండడానికి అవకాశం ఉంది నీటి జోలికి వెళ్లకుండా ఉండండి అది మంచిది తర్వాత మీ పంచమ స్థానానికి వద్దామండి మీ మిథున రాశి వాళ్ళకి పంచమ స్థానాధిపతి అయినటువంటి శుక్రుడు బాగున్నాడు మీ రాశిలో ఇరవై తారీఖు వరకు ఉన్నాడు అలాగే ఇరవై తారీఖు తర్వాత కూడా ద్వితీయ భావంలో ఉన్నాడు కాబట్టి మంచి జరుగుతుంది అలాగే పంచమస్థానాన్ని మీ పంచమస్థానాన్ని దృష్టి శని దృష్టి ఉంది బలమైన శని దృష్టి చూస్తున్నాడు రిట్రగేషన్లో శని బలమైన బలవంతుడు గురుడు కూడా ఇరవై తారీఖు నుంచి బలవంతుడైపోతాడు సో ఇంతమంది ఇద్దరు బలమైన గ్రహాలు పంచమభావాన్ని చూడడం వలన ప్రతి పని అందు సక్సెస్ అవుతారు మీ పుత్ర సంతాన యోగం సక్సెస్ఫుల్గా ఉంటారు రాజకీయ నాయకులకి బ్రహ్మాండంగా ఉంటుంది కొంతమంది మందికి మిథున రాశి వాళ్ళకి మధ్య ఎలక్షన్స్ కూడా జరిగే చాలా చోట్ల వాళ్ళకి మంత్రి పదవులు రావడానికి అవకాశం ఉంది మంత్ర మంత్రి పదవి మంత్ర సిద్ధి కలుగుతుంది పంచమభావం గట్టిగా ఉంది పుత్ర సంతానం యోగం లేని వాళ్ళకి పుత్రులు కలిగి తీరుతారు అంటే పుత్రికలు కూడా అవకాశం ఉంది అంటే సంతాన భాగ్యం మీకు ఉంది అలాగే ఆల్రెడీ సంతానం ఉన్నవాళ్ళు కూడా అభివృద్ధి ఉంటుంది అంటే వాళ్ళు మంచి మంచి రంగాల్లో స్థిరపడిపోవడం మీ పుత్రులు అంటే మీ సంతానం అలాగే వాళ్ళ అభివృద్ధి కలగడం ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వడం పెళ్ళి కాని వాళ్ళకి పెళ్ళిళ్ళు అవ్వడం మీ రాశి వాళ్ళకి పిల్లలు అలాగే మంచి మంచి విషయాలన్నీ కూడా మీకు జరుగుతాయి వాళ్ళ వల్ల మీకు సంతోషమే కలుగుతుంది ఎందుకంటే బలమైన గ్రహాలు చూస్తున్నాయి ఇంకోటి ఏంటంటే భావం ప్రేమ వ్యవహార వ్యవహారాలు కూడా అంటే కొంతమంది ఈ ప్రేమలో ఉన్న వాళ్ళకి కూడా ప్రేమ వ్యవహారాలు ప్రేమ పెళ్ళిళ్ళు జరగడానికి అవకాశాలు ఉన్నాయి అలాగే గుర్రాలండి మీ రాశి వాళ్ళు చాలామంది హార్సెస్ అంటే ఇష్టపడతారు పంచమభావం గుర్రాలు కూడా సో హార్స్ రైడింగ్కి మీ చాలామంది కొంతమంది ఉన్నారు వాళ్ళు సరదాగా గుర్రాలు గుర్రాలు గుర్రాలంటే ప్రేమ అభిమానం గుర్రం స్వారీ చేయడానికి మీకు అవకాశం ఉంది పంచమభావం ఇన్ని విధాలుగా బాగుంది అలాగే దూర ప్రాంత ప్రయాణాలు పీఠాధిపతులు కూడా కలుస్తారు అన్ని విధాలుగా పంచమభావం మీకు వృద్ధి కలుగుతుంది ఇంకా ఆరోభావాన్ని కొద్దాం మీ రాశికి ఆరోభావాధిపతి అనేటువంటి వాడు కేతువు ఉన్నాడు ఆరో భావంలో కేతు ఉన్నాడు ఆరో భావాధిపతి నీచస్థితిలో ఉన్నాడు కానీ కుజుడు కనుక నీచస్థితిలో ఉన్నప్పటికీ కుజుడు నీచస్థితిలో పరమ నీచలో ఉన్నప్పటికీ నెల మొత్తం ఉంటాడు కేతు ఇచ్చే రిజల్ట్స్ ఏం చేస్తాడంటే ఆ నీచస్థితి అంటే చెడు భావాలన్నింటినీ కూడా మంచి భావాలుగానే చేసి మీకు రిజల్ట్స్ ఇస్తాడు అంటే మంచి మంచి రిజల్ట్స్ ఇస్తాడు అంటే ఏంటంటే ఆరోగ్య సంపదలు ఇస్తాడు అంటే మీ కేతు అనేవాడు ఉచ్చస్థితిలో ఉన్నాడు కుజుడు నీచ ఫలితాలను కూడా మార్చేసి కేతు మార్చి మార్చేసి మంచి ఫలితాలనే ఇవ్వడానికి అవకాశం ఉంది అంటే ఏంటంటే అనారోగ్య సమస్యలు ఉండవు అలాగే ఆరోభావం మంత్రులు కూడా సూచిస్తాము మినిస్టర్స్ పదవులు కూడా వచ్చి తీరతాయి ఇంకోటి ఏంటంటే దీర్ఘకాలిక రుణ రోగాలు ఉంటాయి కొంతమందికి అవి కూడా మంచిగానే చేస్తాడు కేతువు నా సొంత కవిత్వం కాదు నేను గ్రంథాల్లో పాత గ్రంథాల్లో చూసి చూపుతున్న ఫలితం ఏంటయ్యా అంటే కుజుడు నీచ ఫలితాలు ఇచ్చినా కూడా దాన్ని శుభ ఫలితాలుగా మార్చే తత్వం శక్తి కేతుకు ఉంది అని గ్రంథాల చదివిందే నేను మీకు చెప్తున్నా నా సొంత కవిత్వం మాత్రం ఏమాత్రం కాదు కేతువు ఉచ్చ స్థితిలో ఉన్నాడు మీకు ఆరోగ్యం పట్ల కొంచెం శ్రద్ధ తీసుకోండి అంటే అష్టమస్థితి ఉన్నాడు కాబట్టి జాగ్రత్త చెప్తాను జాగ్రత్తలు చెప్తాను కాకపోతే ఏంటంటే మీకు ఆరోభావం బాగుంది కాబట్టి మాత్రం ఇబ్బంది లేవు రుణాలు చేసినా సరే సక్సెస్ ఉంటుంది మీకు గొప్ప ఉదారత ఉంటుందండి మీకు దయా స్వభావం ఉదారత ఎక్కువ మంచి చేయాలనే జనాలకి తాపత్రయం ఎక్కువ ఉంటుంది మీ వల్ల చాలామంది పోషింపబడుతుంటారు మీరు ఖచ్చితంగా మీరు జనాల్ని డెవలప్ చేస్తూ ఉంటారు నేను ఉన్నాను అని చెప్పి మీకు ఫైనాన్షియల్గా కానీ మాట పర్గం కానీ అనేక విధాలుగా ఆరో భావం బాగుండడం వలన కేతు ఇచ్చి తీరుతాడు మంచి చేస్తాడు ఇంకా సప్తమభావం కొద్దామండి సప్తమ భావాధిపతి గురుడు నైన్త్ భావంలో ఉన్నాడు ఒక విధంగా ఏంటంటే నైన్త్ భావంలో ఉన్నాడు కాబట్టి మీ రాశిని చూస్తున్నాడు కాబట్టి అంటే మీ మిథుల రాశిని చూస్తున్నాడు కాబట్టి ఇబ్బంది పడవలసిన పని లేదు ఇంతకుముందు చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేశారు అయ్యాయి అవన్నీ పోతాయి మనస్పర్ధలు అన్నీ తగ్గిపోయాయి నైన్త్ భావం సప్తమ భావం బాగుంది కాబట్టి సప్తమ భావాధిపతి నైన్త్ భావంలో ఉన్నాడు కాబట్టి వ్యాపారాల్లో అభివృద్ధి ఉంటుంది ఖచ్చితంగా వ్యాపారంలో సక్సెస్ చేసి తీ సక్సెస్ చేసి తీరుతారు అంటే ధనం ధాన్యం ధనం వచ్చి తీరుతుంది అంటే ప్రాఫిట్స్ రావడానికి అవకాశాలు భార్యా భార్యాభర్తల మధ్య విషయంలో సఖ్యత అనురాగం అదృష్టం కలిసి వస్తుంది అంటే భార్య వలన భర్తకి భర్త వలన భార్యకి ఖచ్చితంగా బాగుంటుంది ఇంకా అష్టమ స్థానానికి వద్దాం అష్టమ స్థానం శని ఏమాత్రమూ మంచివాడు కాదు అష్టమాధిపతి అంటే ఏంటంటే శని మంచివాడు కాదు అంటే మీకు ఆరోగ్యము ఖచ్చితంగా జాగ్రత్తగా మంచి చూసు చూసుకోవాల్సింది మంచిగా చూసుకోవాల్సిందే ప్రస్తుతం కరోనా దృష్ట్యా మన ఇండియాలోని వాళ్ళు బయట వాళ్ళు కూడా మనం బయటికి వెళ్ళకుండా ప్రభుత్వ వాళ్ళు ప్రభుత్వం వాళ్ళు సూచించిన సూచనల మేరకు మనం బయటికి వెళ్ళకుండా మాస్క్ ధరించి మన ఇంట్లోనే మనం ఉంటూ మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుందాం సో అష్టమభావం మీ ఆరోగ్య విషయం చాలా జాగ్రత్తగా చూసుకోండి ఎంత బాగున్నా సరే అష్టమాధిపతి అష్టమాధిపతే సో మీకు అనుకోని అనుకున్న ప్లేసులకి ట్రాన్స్ఫర్ అవ్వరు అనుకోని చోటుకి ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటాడు మనసు చికాకు కలిగిస్తుంటాడు భార్యాభర్తలు ఉంటే ఏంటి పార్ట్నర్స్ విషయంలో కానీ కొన్ని కొన్ని విషయాల్లో చిరాకు పడుతుంటారు కోపం తెప్పించని కారకుడు శని నైన్త్ భావం వద్దాం నైన్త్ భావంలో గురుడు ఉన్నాడు అంటే ఏంటంటే పితృభక్తి పిత్ పితాభత్తలు కలవడం తర్వాత మాతా పితృ సేవలు చేసుకోవడం గురు సందర్శన మీ యోగం ఉంది ఎప్పుడైతే గురుడు బాగున్నాడో అన్ని రంగాల వాళ్ళకి అంటే టెలికమ్యూనికేషన్స్ రంగంలో ఉన్న వాళ్ళకి కోల్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి కన్స్ట్రక్షన్ రంగంలో ఉన్న వాళ్ళకి ఐరన్ అండ్ స్టీల్ బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి రకరకాలైన వ్యాపారస్తులందరికీ కూడా గురుడు మంచి చేసి తీరుతాడు ఇరవై తారీఖు తర్వాత నుంచి కూడా బలంగా రిట్రగేషన్లో రాబోతున్నాడు కాబట్టి గురుబలం పెరిగిపోతుంది మీరు కనుక కాంపిటీషన్ రంగంలో బాగా కష్టపడి చదివితే ఈ మధ్య చాలా కాలం చాలామంది ఉద్యోగాలు పోయాయి ఎవరైతే బాగా చదువుకుంటారు మీ మీ లగ్న బలాలు మీ రాశి బలాలు జరుగుతున్న దశల బలాలు చూసుకొని చేస్తే మీకు ఉద్యోగాలు రావడం తజ్జం ఉద్యోగాలే కాదండి బిజినెస్ బీడ్లో కూడా చాలా అభివృద్ధి ఉంటుంది మీకు బ్రహ్మాండంగా ఉంటుంది మీ మిథున రాశి వాళ్ళకి సినిమా రంగంలో వాళ్ళకి టీవీ రంగంలో వాళ్ళు అక్కడ సక్సెస్ చేసి తీరుతాడు శుక్రుడు మీ రాశిలో ఉన్నాడు ద్వితీయ భావంలో ఉన్నాడు ఫైనాన్స్ ఉన్నాడు ద్వితీయ భావంలో కూడా వస్తున్నాడు కుజు శుక్రుడు కాంబినేషన్ అవుతుంది సరి చూస్తాడు కాబట్టి మీకు ఖచ్చితంగా మీ టెలివిన్ టెలివిజన్ టీవీ రంగంలో ఉన్న వాళ్ళకి అభివృద్ధి ప్రాఫిట్స్ ఉంటాయి వచ్చేదాకా వచ్చి తీరుతాయి మీరు ఫోన్ చేస్తారు నాకు తెరద అంత అభివృద్ధి ఉంటుందన్నమాట ఇంకా దశమ స్థానంలో వద్దాం దశమాధిపతి నైన్త్ భావన అంటే మంచి పేరు ప్రఖ్యాతలు ఉంటాయి స్పోర్ట్స్ రంగం నైన్త్ భావం స్పోర్ట్స్ రంగంలో ఉన్న అక్కడ విదేశాలు వెళ్ళడానికి అవకాశం ఉంది స్టడీ హయ్యర్ స్టడీస్ వాళ్ళకి తర్వాత వీ వీళ్ళకి కూడా స్పోర్ట్స్ రంగంలో వాళ్ళకి విదేశాలు వెళ్తారు తర్వాత తండ్రి గారి యొక్క ఆరోగ్యము బ్రహ్మాండంగా ఉంటుంది వాళ్ళ సంపదల్ని పెంచి తీరుతారు మంచి బ్రహ్మాండంగా అభివృద్ధి ఉంటుంది ముఖ్యంగా మీ రాశి వాళ్ళకి నైన్త్ భావం బాగుంది కాబట్టి భావం కూడా బాగుంది కాబట్టి రాజకీయంగా ఎదుగుదల రాజకీయంగా గుర్తింపు మీ మాటకు విలువ ఇచ్చి తీరతారు అంటే రాజకీయ రంగంలో అంటే పొలిటీషియన్స్ కూడా మంచి విలువ ఉంటుంది కాబట్టి అద్భుతమైన యోగం కలగబోతుంది కలుగుతుంది కూడా అంటే యోగం అంటే మంచి జరగబోతోంది అని అర్థం ఇంకా చేస్తున్న వృత్తి వ్యాపారాల్లో మంచిగా గుర్తింపు వస్తుంది కఠిన అకుంఠితమైన అకుంఠితమైన దీక్ష అంటే పట్టుదలతో మీ మీ వర్క్స్ని మీ జాగ్రత్తగా చేసుకోవడమే మీ వంతు పై వాళ్ళ యొక్క మెప్పు పొందుతారు ఒకవేళ మీరు ఎక్కడైనా కావాల్సిన చోటికి ట్రాన్స్ఫర్ అనుకుంటే ట్రాన్స్ఫర్ బదిలీలు అవుతారు మంచి చోటికి అవుతారు మీకు ఎంత సంపద రావాలో ఎంత ధనం రావాలో అంత ధనం వచ్చి తీరుతుంది ఆనందంగా ఉంటారు సుఖ సంతోషాలతో ఉంటారు ఇంకా లాభస్థానాన్ని లాభస్థానాధిపతి కుజుడు మీకు ద్వితీయ స్థానంలో ఉండడం వలన ఏమాత్రము కూడా లాభాలు రావడానికి అవకాశాలే లేవు కానీ శుక్రుడు కూడా ద్వితీయపతి తోడవడం వలన శని దృష్టి కూడా ఉండడం వలన మీకు ఏంటంటే రావాల్సిన సంపద తక్కువగా వస్తుంది కానీ రాకుండా మాత్రం మానదు సో ఈ నెల మొత్తం బాగుందండి మీకు స్థానంలో రవి బుధ రాహుల్ ఉండడం ఏమాత్రం మంచిది కాదు అన్ని విధాలుగా అంటే ఒక విధంగా ఫైనాన్షియల్గాను మీ కీర్తి ప్రతిష్టల పరంగాను అంటే మీ పర్సనాలిటీ డెవలప్మెంట్స్ పైగా రాహు ఉండడం వలన అన్ని విధాలుగా మీకు చికాకులు కోపము తాపము అభివృద్ధి కలగకపోవడము మీ భాతృలు అంటే మీ మీ తమ్ముళ్ళు అనే వాళ్ళందరికీ కూడా ఇబ్బందికరంగా ఉండే ట్వెల్త్ హౌస్ బాగోలేదు కాబట్టి కొంతమంది దూర ప్రాంతాలు వెళ్ళి అక్కడ చెట్లు అవ్వడం కూడా జరుగుతుంది సో ఎందుకంటే ట్వెల్త్ హౌస్లో అలా రాహు కూడా ఉండడం వల్ల ట్వెల్త్ హౌస్లో రాహు ఉండడం కూడా హాస్పిటలైజేషన్ అవ్వడానికి కూడా అవకాశం ఉంది కొంతమందికి హాస్పిటలైజేషన్ అవుతారు కొంతమందికి ఏంటంటే వాటి నుంచి బయటపడతారు ఆరోగ్య చికిత్స వాళ్ళకేంటి హాస్పిటలైజేషన్ అయినప్పటికీ వాళ్ళు బయటపడి ఆరోగ్యంగా ఉండడానికి అవకాశం ఉంటుంది అంటే ఆరోగ్య సమస్యలు అనేవి మీకు వచ్చినప్పటికీ వాటి నుంచి మీరు బయటపడతారు ట్వెల్త్ హౌస్లో రవి రాహుల్ ఉండడమే ఇన్ని విధాలుగా మీకు చెడి చెడులు మంచులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి మంచే ఎక్కువ ఉంది కాబట్టి మీకు మంచిగానే జరుగుతుంది మీ ఆరోగ్యం పట్ల పట్ల శ్రద్ధ భవించండి ఎందుకంటే భావం బాగలేదు ట్వెల్త్ హౌస్ బాగలేదు కాబట్టి మనం ప్రభుత్వం వారు మన పక్క వాళ్ళే మనకు చెప్తున్నారు మంచిగా ఉండండి అని మీకు నేను చెప్పేంత వాణ్ణి కాదు మీరు ఆల్రెడీ మీరు ఆ జాగ్రత్త తీసుకుంటూ ఉంటారు కాకపోతే ఏంటంటే కొద్దిగా చెప్తున్నాను మనం బయటికి వెళ్లకుండా మన ఆరోగ్య సూత పాటిద్దాము అలాగే మీరు ముఖ్యంగా పూజించవలసిన దేవుడు ఎవరైనా ఉన్నారంటే అమ్మవారే అంటే పార్వతీ అమ్మవారైనా అవ్వచ్చు కనకదుర్గ కనకదుర్గ అమ్మవారి అవ్వచ్చు భద్రకాళి ఎవరైనా సరే అమ్మవారిని పూజించండి ఖచ్చితంగా మీ కాంపౌండ్ వాళ్ళు మీ గుమ్మం దాటి కరోనా రాదు అంటే మీరు అంత శ్రద్ధగా మీ లగ్న బలం కూడా ఇంపార్టెంట్ మనం చెప్పేది ఏంటి అంటే జనరల్గా మన జోలికి రాకుండా అమ్మవారు కాపాడుతారు అని నేను చెప్తున్నా ముఖ్యంగా మీకు ఇష్టమైన డ్రెస్సు కలర్సు అయితే మీ వెహికల్స్ కలర్సు బ్లూ బ్లాక్ డార్క్ గ్రీన్ గ్రీన్ కలర్స్ తర్వాత మంచి మంచి కలర్స్ డార్క్ కలర్స్ అన్నీ కూడా మీకు మంచిగా మంచిగా నొప్పుతాయి ఒక్క రెడ్డు మెరూను కొద్దిగా అవాయిడ్ చేయండి సో ఎన్ని విధాలుగా మీ ఆరోగ్యాన్ని పరిరక్షించుకుంటా పరిరక్షించుకుంటారని ఎప్పుడు ఆనందంగా మీరు కోరిన కోరికలన్నీ మంచిగా అభివృద్ధి కలగాలని ఉద్యోగాలు చేసుకో ఉద్యోగాలు వచ్చి చక్కగా పెళ్ళిళ్ళు కుదరాలని ఈ నెల మొత్తం మీరు హ్యాపీగా ఆనందంగా మీ కుటుంబ సభ్యులతోటి మీ వాళ్ళతోటి ఆనందంగా ఉంటారని లాలని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను